హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార బాధపడుతూ ఉంటుంది కదా, శైలేంద్ర ఈ ఖచ్చితంగా యూత్ ఫెస్ట్ అనేది అట్టర్ ఫ్లాప్ అవుతుంది, నువ్వు అసలు ఒక ఎండీ వేనా అని తిట్టినందుకు చాలా కోపంగా ఉంటుంది వసుధార. మహేంద్ర అనుపమ వసుధారతో మాట్లాడుతూ ఉంటారు. అనుపమ, అయినా మీరు చాలా పెద్ద తప్పు చేశారు, ఆ శైలేంద్ర కుట్రలన్నీ మీకు తెలిసిన తర్వాత కూడా ఎందుకు వాడిని అలా ఊరికే వదిలేశారు? వాడికి శిక్ష పడాలంటే నిజాలన్నీ బయటికి అందరికీ చెప్పాలి, కానీ మీరు మాత్రం మీకు తెలిసిన నిజాలని ఇంకా దాచిపెట్టుకునే ఉన్నారు అని అంటుంది అనుపమ. అను, మేము చెప్పాలి అనుకున్నాం కానీ మళ్ళీ అన్నయ్య తట్టుకోగలరు, అన్నయ్యకి ఏమవుతుందోనని భయపడ్డాం అని అంటారన్నమాట మహేంద్ర. వసుధార అనుపమతో, మేడం అది కూడా నిజమే, పెద్ద మావయ్య గారు చాలా మంచివారు, వారు ఎప్పుడూ ఎవరికీ ఒక అపకారం చేయలేదు, కానీ శైలేంద్ర లాంటి కొడుకు ఆయనకి ఉండడం నిజంగా ఆయన దురదృష్టమనే చెప్పాలి. ఒకవేళ తన కన్న కొడుకే తన సొంత పిన్నిని చంపేశాడని తెలిసినా, ఇలా ఎండీ సీటు కోసం ప్రాకులాడుతున్నాడని తెలిసినా ఖచ్చితంగా ఆయన తట్టుకోలేడు, ఆయనకేదైనైతే మళ్ళీ కాలేజ్ ఇలా నిలబడలేదు అని అంటుంది వసుధార. అలా అని మీరు ఇలా సైలెంట్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు, సరే మీరు డైరెక్ట్గా చెప్పొద్దు కానీ ఆయనంతట ఆయన తెలుసుకునేలా అయినా చెయ్యాలి కదా అని అంటుంది అనుపమ. వసుధార ఆలోచనలో పడుతుంది. అవును, తెలిసేటట్లయినా మనం చెయ్యాలి, అప్పుడే కదా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు వసుధార, మహేంద్ర, అనుపమ. ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇంకా ఫణీంద్రని కలుస్తాడు. ఏంటి శైలేంద్ర, ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. డాడీ, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఎలాగో యూత్ ఫెస్ట్ జరిపిస్తున్నాం కదా, ఒక్క పని కూడా నాకు ఇవ్వకుండా వసుధార అన్ని స్టూడెంట్స్కి అప్పచెప్పింది. వాళ్ళు కరెక్ట్గా చేస్తారో లేదో మనకి తెలియదు కదా, అందుకే నేను వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని అంటాడు శైలేంద్ర. చూడు శైలేంద్ర, వసుధార ఏం చెప్తే స్టూడెంట్స్ అదే వింటారు, అదే చేస్తారు, మధ్యలో నువ్వెందుకు జోక్యం చేసుకోవడం అని అంటారు. అది కాదు డాడీ, ప్లీజ్ ఈ ఒక్కసారి నన్ను నమ్మండి అని అంటాడనమాట శైలేంద్ర. కానీ నువ్వు కరెక్ట్గా చేస్తావని నేను కాదు వసుధార నమ్మాలి, వసుధారతో చెప్పించు అప్పుడు నేను ఓకే చెప్తాను అని అంటారు. ఇంకా ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. వద్దు, ఒకవేళ నేను ఏం చేసినా ఖచ్చితంగా తెలిసిపోతుంది, నా చేతికి మట్టండకుండా నేను చేయాలి అని మనసులో అనుకుంటాడనమాట శైలేంద్ర. ఇంకా యూత్ ఫెస్ట్కి అయితే అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క స్టూడెంట్స్కి, ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి ఒక డిపార్ట్మెంట్ అయితే ఇచ్చేశారు కాబట్టి ఇంకా వాళ్ళందరూ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు. వసుధార కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భద్ర వసుధార దగ్గరికి వస్తాడు. మేడం, మీరు ఇంకా ఏంటి రెస్ట్ తీసుకోవట్లేదు అని అడుగుతాడు. నేను ఎలా ఉంటే నీకెందుకు, నువ్వు నీ పని చూసుకో అని అంటుంది వసుధార. మేడంకి ఏమీ అర్థం కావట్లేదు, వీరు చాలా ప్రమాదంలో ఉన్నారు, అలా అని ఆ ప్రమాదం నేనే అని చెప్తే అని ఇంకా మనసులో ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడనమాట భద్ర. అప్పుడే ఇంకా రాజీవ్ అయితే తొంగి తొంగి చూస్తూ ఉంటాడు వసుధార వాళ్ళ ఇంటివైపు. ఇంకా అలా భద్ర అయితే దూరం నుంచి చూస్తాడు. రేయ్ ఎవరు అని అడుగుతాడు భద్ర. ఇంకా వెంటనే రాజీవ్, ఏంటి ఎవడిదో గొంతు వినపడుతుంది, ఎవడయ్యుంటాడు అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. రేయ్ ఎవడ్రా నువ్వు అని అడుగుతారు భద్ర. ఇంకా వెంటనే రాజీవ్ దగ్గరికి వెళ్ళి, నీకెందుకు అని అంటాడు రాజీవ్. రేయ్ ఎందుకు, ఇందాకటి నిండి చూస్తున్నాను, అటు ఇటు కాలు కాలు పిల్లిలా తిరుగుతున్నావు ఈ ఇంటి చుట్టూ, ఏం కావాలరా నీకు అని అడుగుతాడు భద్ర. చూడు బ్రదర్, నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, ఇప్పుడు ఈ గొడవలు అవసరమంటావా, నీకెంత డబ్బు కావాలో చెప్పు, విసిరేస్తాను అని అంటాడు రాజీవ్. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావని చెప్పి ఇంకా కాలర్ పట్టుకుంటారనమాట భద్ర. ఏయ్ నా కాలర్ పట్టుకుంటావా అని చెప్పి ఇంకా రాజీవ్ కూడా భద్ర కాలర్ పట్టుకుంటాడు. అప్పుడే ఇంకా అరుపులు వినపడేసరికి మహేంద్ర, భద్రా భద్రా ఏంటి ఏంటా సౌండ్స్ అని బయటికి వస్తారు. అమ్మో ఇప్పుడు ఈయన చూస్తే రేపు నేను వేసే ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది అని ఇంకా భద్రని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరిగెత్తుకుంటూ రాజీవ్. రేయ్ ఆగరా అని ఇంకా భద్ర కూడా అంటాడు. భద్ర ఏమైంది అని అడుగుతారు మహేంద్ర. ఎవరో సార్,
ఒక వెధవ ఈ ఇంటి ముందే అటు ఇటు తిరుగుతున్నాడు. అనుమానం వచ్చి గట్టిగా అడిగాను, నన్ను తోసి పారిపోయాడు. ఈడియట్ అని అంటారు భద్రా. సర్లే, దారిని పోయేవాళ్ళు చాలామంది అలా తగులుతూనే ఉంటారు. నువ్వేమీ టెన్షన్ తీసుకోవద్దు, రా భోజనం చేద్దూ అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తాడనమాట మహేంద్ర భద్రని. ఇది ఇలా ఉండగా ఇంకా శైలేంద్ర, రాజీవ్ మీట్ అవుతారు. ఏంటి సార్ నన్ను పిలిపించారు అని అడుగుతారు. నేను ఒక ప్లాన్ చెప్తాను, నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటారు. ఏంటి ప్లానా? ఈ రాజీవ్ ప్లాన్ వేస్తే దానికి తీరుగే ఉండదు. చెప్పండి చెప్పండి అని అంటాడు రాజీవ్. ఇంకా శైలేంద్ర ఒక ప్లాన్ చెప్తాడు. నేను ఒకలా అనుకున్నాను, మీరు ఒకలా ప్లాన్ చెప్పారు, కానీ రెండిట్లో కామన్ పాయింట్ కలిసింది లేండి. ఏదైనా రేపు జరిగే యూత్ ఫెస్టివల్ని మనం నాశనం చేయాలి. మినిస్టర్ గారి ముందు వీళ్ళ పరువుని గంగలో కలపాలి. అంతే కదా, నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటాను. కానీ వసుధారా కాలేజ్ నుండి బయటికి గెంటేసేటట్లు చేస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడనమాట రాజీవ్ అక్కడి నుండి. శైలేంద్ర మాత్రం, నాకు తెలుసు వీడు నాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా వసుధారని వీడు తీసుకువెళ్ళిపోతాడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యూత్ ఫెస్ట్కి మొత్తం ఇంకా సెలబ్రేషన్స్కి అయితే అన్ని అరేంజ్మెంట్స్ రెడీ అయిపోతాయి. ఇంకా వసుధార, మహేంద్ర, అనుపమ, ఫనీంద్ర అందరూ ఇంకా అన్నీ చూసుకుంటూ ఉంటారు, హడావిడిగా ఉంటారు. బాబు ఫ్లెక్సీస్ అన్నీ ఓకే కదా, ఇప్పుడు స్టేజ్ పై డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇదిగో మీరిద్దరూ సార్ మినిస్టర్ సార్ రాగానే వారికి వెల్కమ్ చెప్పాలి, మీరు సార్కి బొకే ఇవ్వాలి అని చెప్పి వసుధార ఇంకా అందరికీ ఒక్కొక్క పని అయితే ఇంకా టాస్క్ అయితే ఇస్తుందన్నమాట. అలా ఇంకా అందరూ ఎప్పుడెప్పుడు మినిస్టర్ గారు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. శైలేంద్ర, వసుధార నువ్వు ఎంతలా హడావిడి చేసినా ఎంత హ్యాపీగా దీన్ని జరిపించాలనుకున్నా నువ్వు ఈ ఫంక్షన్లో ఏమీ చేయలేవు, అలా చూస్తూ ఒక శిలా విగ్రహంలా ఉండిపోతావంతే అని మనసులో అనుకుంటాడనమాట శైలేంద్ర. యూత్ ఫెస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టూడెంట్స్ అందరినీ మినిస్టర్ గారు అయితే హ్యాపీగా చూస్తూ ఉంటారు. మినిస్టర్ గారు అప్పుడే వస్తారు. ఇంకా వారికి బొకే ఇచ్చి వెల్కమ్ హార్ట్లీ వెల్కమ్ చెప్పి ఇంకా మినిస్టర్ గారి గురించి అయితే కాస్త స్పీచ్ అనేది ఇస్తారు. మినిస్టర్ గారు మన సేవకి ఎంతో, లైక్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు మనకి ఎంతో ఉపయోగపడే పనులు చేశారు. మిషన్ ఎడ్యుకేషన్ అనేది సార్ అనుకోకపోతే జరిగేదే కాదు. గవర్నమెంట్ తరపు మనకి ఫ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ అవన్నీ వస్తున్నాయని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తూ ఉంటారు. మినిస్టర్ గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా యూత్ ఫెస్ట్లో కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఇంకా గేమ్స్ అవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఆ గేమ్స్ అయితే అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా వసుధారాకి ఒక స్టూడెంట్ వచ్చి చెప్తారనమాట, మేడం మీరు ఓకే అంటే మినిస్టర్ గారికి సంబంధించిన ఒక స్పెషల్ ఏవీని రెడీ చేశాం, దాన్ని మేము టెలికాస్ట్ చేయాలనుకుంటున్నాం అని అంటారు. ఓకే వేయండి అని చెప్పి వసుధార అంటుంది. ఇంకా అలా మినిస్టర్ గారైతే వీడియో అయితే వేస్తూ ఉంటారు మినిస్టర్ గారిది. అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇంకా ఏవీలో రిషి గురించి వస్తూ ఉంటుందన్నమాట. రిషి ఈ పేరు గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. రిషి సార్ మన కాలేజ్కి ఎంతో ముఖ్యం. అలాంటి రిషి సార్ ఎందుకో ఈ మధ్య రావటం లేదు. అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను అని రిషి సార్ తప్పించుకొనే ఉంటున్నారు. అసలు రిషి సార్ బ్రతుకున్నారా చనిపోయారా? రిషి సార్ సెల్ ఫోన్ అనేది ఒక డెడ్ బాడీ దగ్గర ఎందుకు పడిపోయి ఉంది? అంటే ఆ డెడ్ బాడీ రిషి సార్దేనా? వీళ్ళు కావాలని నిజాన్ని దాచిపెడుతున్నారా అని ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. అది చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. వసుధారా ఏంటమ్మా ఇది అని అడుగుతారు. ఇంకా మినిస్టర్ గారు, సార్ మాకు అది అర్థం కావట్లేదు సార్ అని పాపం మహేంద్ర, వీళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే మీడియా వాళ్ళు కూడా అక్కడికే ఉంటారనమాట. ఇంకా మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చేసరికి ఇంకా వాళ్ళకి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే రిషి సార్ చనిపోయినా మీరు కావాలనే స్టూడెంట్స్ భయపడతారనే నిజం చెప్పట్లేదా అని అడుగుతూ ఉంటారు. ఇంకా శైలేంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అప్పుడే ఇంకొక మీడియా వాళ్ళకి సైగ చేస్తాడు శైలేంద్ర. ఇంకా వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, మేడం మేము ఒక విషయాన్ని మా ఎంక్వైరీలో తెలుసుకున్నాం, మీరు మొన్న రిషి సార్తో ఫోన్ మాట్లాడిచ్చి సమస్యని కూల్ చేశారని అర్థమైంది, కానీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాట్లాడించారని, రిషి సార్ వాయిస్ కాదని పోలీసులు కన్ఫర్మ్ చేశారు.
చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? రిషి సార్ ఎక్కడా అని అడుగుతారు. ఒక్కసారిగా మినిస్టర్ గారు షాక్ అయిపోతారు. లేదు, నేను కల్లారా చూశాను, నమ్మాను. రిషి ఇక్కడే లైక్ మాతో ఫోన్లో మాట్లాడారు అంతేకాని అది రిషి ఫేక్ వాయిస్ కాదు, ఆ అవసరం ఎవరికి లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ మాటే వసుధారా మేడంని చెప్పమనండి అని అడుగుతూ ఉంటారు మీడియా వాళ్ళు. అమ్మ వసుధారా చెప్పమ్మా, ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటారు మినిస్టర్ గారు. సార్ వాళ్ళు చెప్తుంది నిజమే సార్, ఆ రోజు మీతో మాట్లాడింది రిషి సార్ కాదు, అది ఒక ఫేక్ వాయిస్ అని అంటుంది వసుధారా. ఇంకా కాలేజ్ స్టూడెంట్స్, స్టాఫ్, ఇంట్లో వాళ్ళు, మినిస్టర్ గారు, మీడియా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే వీళ్ళందరితో పాటు నన్ను కూడా నువ్వు మోసం చేసావా అమ్మ వసుధారా అని అంటారు మినిస్టర్ గారు. సార్ అలా కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినండి అని అంటారు. వద్దమ్మా వద్దు, రిషి, జగతి మేడం వీళ్ళున్నప్పుడు కాలేజ్లో ఎలాంటి సమస్యలు ఉండేవి కాదు, కానీ నువ్వు అడుగుపెట్టినప్పటి నుండి కాలేజ్కి ఆటంకాలే వస్తున్నాయి. అది మాత్రమే కాదు, నాతో నిజం చెప్పుంటే నేనే ఎలాగొకలా అందరికీ నచ్చ చెప్పేవాణ్ణి, కానీ ఆఖరికి నువ్వు నన్ను కూడా మోసం చేసావు కదమ్మా అని అంటారు. ఇంక ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతారనమాట వసుధారా. సార్ అది కాదు సార్, వసుధారా ఏ కారణం లేకుండా ఏది చేయదు అని అంటారు మహేంద్ర. అదంతా నాకు అనవసరం, కానీ ఇప్పుడు నన్ను కూడా మోసం చేశారు, నేను చాలా బాధపడుతున్నాను అని ఇంక పాపం వెళ్ళిపోతూ ఉంటారనమాట మినిస్టర్ గారు. అప్పుడే అదంతా దూరం నుంచి చూస్తున్న రాజీవ్, ఆహా ప్లాన్ కరెక్ట్గా సెట్ అయింది అని ఇంకా ఆ ఏవీ టెలికాస్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తాడనమాట ఇంకా రాజీవ్ అయితే. శైలేంద్ర దూరం నుంచి చూస్తూ హ్యాపీగా ఇంకా నవ్వుతూ ఉంటాడు. ఇంకా వెళ్ళిపోతున్న మినిస్టర్ గారిని పాపం అందరూ బ్రతిమలాడుతూ ఉంటారు. ఇటువైపు బోర్డు మెంబర్స్, మమ్మల్ని ఇంతలా చీట్ చేస్తారా, నిజంగా మీరు మా ఎండీగా ఉండడానికి మాకు ఇష్టం లేదు, మీరు మాకు ఎండీగా వద్దు అని చెప్పి అందరూ ఇంకా నినాదాలు చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది, అలా ఇంకా కుప్పకూలిపోయి అసలు ఏం చెప్పాలి ఏది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. రిషి సార్ మంచి కోసం ఇదంతా చేస్తున్నాను అన్న ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఏం చెప్పాలని చెప్పి ఇంకా పాపం బాగా ఏడుస్తూ ఉండే టైంకి ఆగండి అని ఒక గొంతు వినపడుతుంది. అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు, ఒక్కసారిగా షాక్ అయిపోతారు, ఎందుకంటే అక్కడ రిషి ఉంటాడు. రిషిని చూసిన మినిస్టర్ గారు కూడా స్టన్ అయిపోతారు. రిషి అని అంటారు. సార్ రండి సార్ అని రిషి మినిస్టర్ గారిని లోపలికి తీసుకువెళ్తారు. ఇంకా రిషిని చూసిన అందరూ అలా షాక్లో ఉండిపోతారు. రిషి స్టేజ్ పైకి ఎక్కి ఇంకా మైక్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అందరికీ గుడ్ మార్నింగ్, నేను చూసి మీరు నన్ను చూసి చాలా రోజులు అవుతుందంటుంది, కానీ మీకు నేను ఒక నిజం చెప్పాలి. యూత్ ఫెస్ట్కి వచ్చిన మినిస్టర్ గారికి నేను గౌరవనీయంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు అనుకుంటున్నట్టు ఆ వాయిస్ ఫేకే, కానీ దాని వెనకాల వసుధార ప్రేమ ఉంది. నాకు శత్రువుల దాడి ఎక్కువగా ఉంది, మళ్ళీ నేను ఎక్కడున్నానో వాళ్ళ సిగ్నల్ ట్రేస్ చేసి వాళ్ళు నన్ను ఎక్కడ అటాక్ చేస్తారో నన్ను భయపడి వసుధార అలా కావాలనే ఫేక్ వాయిస్ని క్రియేట్ చేసింది. వసుధార ఎప్పుడు నా మంచి గురించి ఆలోచించింది, కొన్ని రోజులు నేను అజ్ఞాతంలో ఉంటేనైనా నా శత్రువుల నుంచి నేను తప్పించుకోగలనని వసుధార అలా క్రియేట్ చేసింది. అంతేకాని వసుధార ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయాలని, మోసం చేయాలని ఎప్పుడు తను అనుకోలేదు. రిషి మాటలకి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. సార్ నన్ను అటాక్ చేసింది ఎవరో నాకు తెలీదు, కానీ నేను చాలా లోయలో పడిపోయి నాకు చాలా సీరియస్ అయింది, కాబట్టి నేను బయటికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేసరికి నాకు లేట్ అయింది, మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని చెప్పి ఇంకా రిషి అందరితో చెప్తాడు. అందరూ రిషికి క్లాప్స్ కొడతారు. ఆఖరిగా ఒక్క మాట, నేను కోలుకునేంత వరకు, నేను చెప్పేంతవరకు వసుధారానే డిబిఎస్టీ కాలేజ్కి ఎండీ, వసుధార తప్ప ఇంకెవ్వరు ఎండీగా ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రిషి. రిషిని చూసిన అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మినిస్టర్ గారు కూడా వసుధారాని అర్థం చేసుకుంటారు. శైలేంద్ర మాత్రం జెలస్గా ఫీల్ అవుతాడు. సార్ మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది వసుధార. వసుధార నువ్వు డేంజర్లో ఉన్నావని నాకు అర్థమైంది, అందుకే వచ్చాను అని అంటారు. సార్ మీకు ఎలా తెలిసింది సార్ అని అడుగుతుంది. అప్పుడే ఇంకా అయితే రిషి అయితే మామూలుగా అంతా చూస్తూ ఉంటాడు, ఇంకా పేపర్ చదువుతూ ఉంటాడనమాట. పేపర్లో రేపు యూత్ ఫెస్టివల్ అని చెప్పి అర్థమవుతుంది. ఇంకా దాని వెనకాలే కరెక్ట్గా రాజీవ్ ఉన్న ఫోటో కనబడుతుంది ఆ ఫోటోలో. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి.
అంటే రాజీవ్ వస్తున్నాడు కాబట్టి వసుధారకి ఏదో ఒక ప్రమాదం ఉంటుంది అని ఇంకా బయటకు వెళ్ళి ఫోన్ చూస్తాడు. ఫోన్లో లైవ్ టెలికాస్ట్లో రాజీవ్ ఇంకా వెనకాల కొంతమందికి డబ్బులు ఇస్తున్నట్టు వీడియోలో రికార్డ్ అవుతుంది. అది చూసి వెంటనే ఇంకా షాక్ అయ్యి రిషి అయితే అప్పటికప్పుడు బయలుదేరుతాడు. ఇలా రిషి వసుధారాతో చెప్తాడు, సార్ ఎప్పుడు నన్ను మీరే కాపాడతారు సార్ అని హ్యాపీగా చెప్తుంది వసుధారా. వసుధారా అది నా బాధ్యత అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.